నిన్నే కమలాసన్ గారి భారతీయుడు 2 మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఇంకా భారతీయుడు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే నాకైతే అంతగా అనిపించలేదు. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఆ స్క్రీన్ ప్లే, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా ఈ మూవీ అయితే బాగుంది అనిపిస్తుంది. బట్ జస్ట్ వన్ టైం వాచబుల్. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే జస్ట్ ఓకే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఒకవేళ మీరు చూసింటే మూవీని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ మూవీ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే, ఇండియాలో తప్పు చేస్తూ లంచాలు తీసుకుంటూ కరప్షన్ సిస్టమ్ ఎలా ఉంది, వాటిలన్నింటినీ అడ్డుకోవడానికి మళ్ళీ భారతీయుడు తిరిగి వచ్చి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, ఫ్రీడమ్ ఫైటర్ సేనాపతి విలన్స్ ని ఎదుర్కొని ఫైనల్ గా ఏమైంది, వీటి మధ్యలో ట్విస్ట్ అండ్ రన్స్ తో అయితే మనకి స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పానంటే ఫ్రెండ్స్ స్పాయిలర్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది మనకి, బట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ గానీ ఆ సీన్స్ గానీ ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మనకైతే చాలా బాగుంటది ఫ్రెండ్స్, విత్ క్లైమాక్స్ గానీ ఆ ట్విస్ట్ అండ్ ట్రన్స్, కమల్ హాసన్ గారి గెటప్స్ గానీ చాలా బాగుంటాయి మూవీలో. సెకండ్ హాఫ్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో నాకు మెసేజ్ అయితే చాలా బాగా అయితే అర్థమైంది. సిద్ధార్థ గారు ఫైట్ చేసి అగైనెస్ట్ గా అన్యాయాల గురించి అక్రమాల గురించి ఉండే సీన్స్ గానీ, మూవీలో కమల్ హాసన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఆయన గెటప్స్, ఆయన లుక్స్ అయితే చాలా బాగా అయితే అనిపించాయి. ఇంకా అవే కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండే క్లైమాక్స్, ట్విస్ట్ అండ్ రన్స్, ఎస్జే సూర్య విలన్ క్యారెక్టర్ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మూవీలో అయితే పాజిటివ్ అయితే అయ్యాయి. మూవీలో ఒక ఫైట్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. కమల్ హాసన్ గారికి షెట్ అయితే ఉండదు, ఆ ఫైట్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో స్టోరీ అనేది మనకు కొంచెం అయితే రొటీన్ గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ లో చూసిన విధంగా అదే పోరాటాలు అదే అన్యాయం. ఈసారి అయితే శంకర్ గారు అయితే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, బట్ మనకు అది కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, లాజికల్ గా అయితే కమల్ హాసన్ గారు అంత ముసలోడి ఏజ్ లో ఆ స్టంట్స్ గానీ ఫైట్స్ గానీ కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అంటే అంత ఏజ్ లో కూడా బాడీ గానీ ఆ స్ట్రక్చర్ గానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు చూపిస్తారు. అలాంటి సీన్స్ లో అయితే మనం కొంచెం లాజిక్ అయితే పక్కన పెట్టి చూడాలి ఫ్రెండ్స్. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి కొంచెం అయితే లాగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్, నెరేషన్ గానీ కొంచెం అయితే డిసప్పాయింట్ అవుతాం దాని వల్ల. ఇంకా మళ్ళీ పార్ట్ 3 ఉందంట, పార్ట్ 2 చూస్తేనే ఓకే, ఇంతవరకు ఓకే అనిపించింది నాకు మూవీ. మళ్ళీ పార్ట్ 3 అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, కమల్ హాసన్ గారు అయితే ఎక్స్ట్రాడినరీ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మూవీలో. ఆయన ఫైట్స్ గానీ ఆయన గెటప్స్ గానీ లుక్స్ యాక్టింగ్ గానీ చాలా బాగా అయితే ఇంప్రెస్ అవుతారు ఆడియన్స్. ప్రియా భవానీ గారి క్యారెక్టర్ అయితే బాగుంది మూవీలో. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ అయితే మనకి చాలా ఎస్టాబ్లిష్ గా ఇంప్రెసివ్ గా ఉంటది పర్ఫార్మెన్స్ అతంది. ఇంకా విలన్ రోల్ లో ఎస్జే సూర్య గారు అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఆయన రోల్ అయితే ర్యాప్డ్ అంతే. ఇంకా మూవీలో సముద్ర కని గారు గానీ, బాబీ సింహ గారు గానీ, యోగి బాబు, వెన్నెల కిషోర్, రకుల్ ప్రీత్ సింగ్ గారు గానీ, కాజల్ అగర్వాల్ గారు గానీ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో బాగా అయితే మళ్ళీ ఎంటర్టైన్బుల్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు మూవీలో. ఫైనల్ గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ ఓకే ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే చూడొచ్చు మీరైతే. ఇంకా ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు మూవీకి వెళ్ళాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్, ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.3/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.